నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి. 3 గంటల పాటు కాలనీలో కాలినడకన కలియదిరిగిన ఎమ్మెల్యే, కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్న జోగురామన్న. నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలి, రైతులను మోసగించే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్న కలెక్టర్. మార్కెట్ యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న దివ్యా దేవరాజన్. పౌష్టిక ఆహారాన్ని అందించే నాటుకోడ్లపై ప్రజల మక్కువ, తక్కువ ధరలకు గుడ్లను విక్రయించేలా చర్యలు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సహజ సిద్ధమైన దానాతో కోళ్ల పెంపకం. మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన నూతన కాలనీల్లో ఎలాంటి సమస్యలను లేకుండా చూస్తామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. అధికారులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి రామ్నగర్ కాలనీలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్లో నూతనంగా విలీనమైన వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని రామ్నగర్లో శుక్రవారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఆయన వెంట వార్డు ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈఓ కిషన్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు ఇజగిరి అశోక్, నల్ల రాజేశ్వర్, బండారి సతీష్, కయ్యూం తదితరులు ఉన్నారు. ఈ మేరకు కాలనీలో ఎమ్మెల్యే 3 గంటల పాటు కాలినడకన కాలనీ మొత్తం కలియ తిరుగుతూ మురికి కాలువలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు తదితర సమస్యలను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి కోసం ఇప్పటికే నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులతో పట్టణాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 25, 26, 27 రామ్నగర్ సంబంధించిన ప్రాంతంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాడగట్టు పెద్ద మనుషులు అందరూ కలిసి మొత్తం తిరగడం జరిగింది. అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఇలా జిల్లాకు సంబంధించిన అధికారుల్ని 3 వార్డులకు ఒక అధికారిని నియమించడం జరిగింది. వీళ్ళు ప్రతిరోజు తిరగాలి. తిరిగి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్లు కానీ, మురుకునీటి కాల్వలు నిర్మాణం చేయాలా, నిర్మాణం చేసిన వాటిని ముఖ్యంగా ముందుగా క్లీన్ చేయాలా. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మావల నుంచి కలిసినటువంటి దాన్ని పట్టుకొనే ఇలా దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలతోటి ఇలా మురికినీటి కాలువలు, సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాల్సు, ఫంక్షన్ హాల్సు, వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా ఈ నిర్మాణం చేసినందుకు ఇప్పుడు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ ఏరియాలో జరిగినప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎవరో ఎప్పుడో దానికి యజమాని ఉన్నాడు, కానీ ఆ యజమాని ఎవరో కొందరికి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత తెలిసిన వాళ్ళ చెప్పి మాకు కలిసిండు రామ్రెడ్డి, ఆయన కొంత కలిసిండు. ఆయన చెప్పిన నువ్వు క్లీన్ చేసుకొని పెట్టాలా, నీ ప్లాట్ ఖాళీ ఉంచితే కరెక్ట్ కాదు, నీ ఖాళీ ప్లాట్ వల్ల అక్కడ చెత్త చెదారంతో పాటు అన్నీ పిచ్చి మొక్కలు అవన్నీ మొలుస్తూ ఉన్నాయి, దానివల్ల కూడా వ్యాధులు వస్తాయి. కానీ మొత్తానికి ఖాళీ ప్లాట్ యజమానులు మీరు ఫెన్సింగ్ వేసుకొని దాన్ని శుద్ధిగా మరి ఇది చేసుకోవాలా, లేకపోతే క్లీన్ చేయకపోతే మాత్రం మీ మీద తప్పకుండా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఒకవేళ దాని సమయంలో యజమాను దొరకకపోతే మున్సిపాలిటీ రూల్స్ ప్రకారంగా మా కమిషనర్ గారు ఈ చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకున్నో ఆ చర్యలు కూడా తప్పకుండా తీసుకోబడతాయి. ప్రతి ఒక్క రైతు నాణ్యమైన పత్తిని సిసిఐకి అమ్మి గిట్టుబాటు ధరను పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ తెలిపారు. రైతులను దళారులు మోసం చేయడానికి ప్రయత్నిస్తే వారిపై 420 కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. పత్తి రైతులకు సంబంధించిన పలు వివరాలను మీడియా సమావేశం ద్వారా కలెక్టర్ తెలియజేశారు. 40% రైతులు మాత్రమే సిసిఐకి పత్తిని అమ్ముకుంటున్నారని, మిగతా వారు ప్రైవేట్ వ్యాపారస్తులకు విక్రయిస్తూ నష్టపోతున్నారని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ అన్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్మి నష్టపోవద్దని సూచించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ప్రతి ఒక్క రైతు పత్తిని ఆరబెట్టి నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి సీసీఐకి అమ్మాలని తెలిపారు. సీసీఐ ద్వారా 8% తేమ ఉన్న పత్తికి 5,500 రూపాయలు, 12% తేమ ఉన్న పత్తికి 5,328 రూపాయలను అందిస్తుందని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటే క్వింటాలకు 500 రూపాయల నుండి 1,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందన్నారు. సీసీఐకి అమ్ముకుంటే సరైన సమయానికి డబ్బులు చెల్లించారనే అపోహలో రైతులు ఉన్నారన్నారు. 3 రోజుల్లోగా సీసీఐ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. సరైన మద్దతు ధర ఇప్పించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు పనిచేస్తుందన్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన పత్తిని ఆరబెట్టడానికి స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. మన ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో నిన్న కూడా చూస్తే 40% బండిలు సీసీఐకి వెళ్తుంది. దీంట్లో నా ఒక మనవి ఏంటంటే, రైతులు అందరూ కూడా ఇప్పుడు వాతావరణం బాగా అనుకూలంగా మనకు ఉన్నది, ఎండ బాగా ఉన్నది, దయచేసి మీ పత్తిని ఆరబెట్టి తీసుకొని వచ్చి సీసీఐకే అమ్మాలన్నది నా ఒక కోరిక. 8% నుంచి 12% మాయిశ్చర్ అనేది సులభంగా మీరు ఎండ పెడితే తీసుకొని రాగలరు. 8% మాయిశ్చర్కి మనకి 5,550 రూపాయలు, 12% మాయిశ్చర్కి 5,328 రూపాయలు సీసీఐ ఆఫర్ చేస్తుంది. మీరు బయట వేరే ప్రైవేట్గా అమ్ముకుంటే కనుక మీకు 500 నుంచి 1,000 రూపాయలు పర్ క్వింటల్ నష్టం జరుగుతుంది. రైతు మధ్యలో ఒక అపోహలు ఏముందంటే, సీసీఐకి కొంటే అమ్ముతే వారికి కరెక్ట్ అయిన టైంలో అమౌంట్ రావడం లేదని. ఈ అపోహం అనేది కరెక్ట్ కాదు. ఇది కొన్ని దళార్లు, కొన్ని వ్యక్తులు ఇటువంటి అపోహాలని క్రియేట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ సీసీఐ కాబట్టి అది 3 నుండి 5 రోజుల లోపల ఖచ్చితంగా మీ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. అది కూడా జరుగుతుంది. మీరు బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్, పట్టా పాస్బుక్ జెరాక్స్, అలాగే మీరు మీ ఆధార్ కార్డుని మాత్రం తీసుకొని వస్తే ఖచ్చితంగా మద్దతు ధర ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కౌలు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఈఓను సంప్రదిస్తే సర్టిఫికెట్ ఇస్తారని, దాని ద్వారా సీసీఐకి అమ్మకాలు జరపవచ్చన్నారు. రైతులను ఎవరైనా చీటింగ్ చేయాలని ప్రయత్నిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని 420 కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు మార్కెట్లో ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 ఫోన్ చేయాలని కోరారు. ఈ నంబర్ 10:00 నుండి 5:00 వరకు పనిచేస్తోందని చెప్పారు. అలాగే కౌలు రైతు మరియు పార్ట్ బిలో ఉన్న రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కనుక మన ఏఈఓని సంప్రదిస్తే ఆ ఏఈఓ కూడా మీకు ఒక సర్టిఫికేట్ రాసి ఇస్తారు. మీరు నిజమైన కల్టివేటరే, కానీ ఇతర కారణాల వల్ల మీకు పాస్బుక్ రాలేదనో, లేకపోతే మీరు కౌలు రైతనో, దాన్ని రాసి ఇస్తే అటువంటి వాళ్ళకి కూడా మేము తత్కాల రిజిస్ట్రేషన్ చేసుకొని సీసీఐలో తీసుకుంటున్నాము. సో దయచేసి వేరే ఎవరైనా ఇటువంటి డబ్బు రాదనే సీసీఐకి అమ్మితే, లేకపోతే మీరు కౌలు రైతు ఉంటే అక్కడ తీసుకోరని అంటే మీరు నమ్మవద్దు. దయచేసి మీరు ఇవన్నీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా తీసుకొని రాగలిగితే మేము మీకు మద్దతు ధర ఇప్పించాల్సిన బాధ్యత మాది. అలాగే మీకు ఏమైనా అపోహలు, సందేహాలు, లేకపోతే కంప్లైంట్స్ ఉంటే మీరు ఈ నంబర్కి కాల్ చేయగలరు. ఇది టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939. ఇది కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్. పొద్దున 10:00 నుంచి 5:00 దాకా మా ఏఈఓస్ ఇద్దరు ఈ ఫోన్ దగ్గరనే కూర్చున్నారు. ఎవరైనా రైతులని చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద 420 కేసు పెట్టి మేము కేసులు కూడా నమోదం చేయడం జరుగుతుంది. 8 నుంచి 12% తీసుకొని వచ్చిన రైతులని మాయమాటలు చెప్పి వేరెక్కడైనా ప్రైవేట్కి అమ్మడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, అప్పుడే శారీరక ఎదుగుదల ఉంటుందని జైనత్ ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలోని యువకులు చదువుతో పాటు క్రీడలు రాణించాలని ఎంపీపీ గోవర్ధన్ సూచించారు.
జనిత్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనిత్ గ్రామ యువకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, ఉప సర్పంచ్ భూమారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, వెంకట్రెడ్డి, మహేందర్ యాదవ్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ని ఎంపీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఎంపీపీ గోవర్ధన్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి జయనత్ గ్రామంలో జాతర సందర్భంగా ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ ఏడు ఉమ్రి గ్రామానికి చెందిన రామ్రెడ్డి, జయనత్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి స్మారకార్థం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో 30 జట్లు పాల్గొనడం జరుగుతుందన్నారు. క్రికెట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరియు శ్రీకాంత్ రెడ్డి, జయనత్ గారి వీరి యొక్క ఆత్మశాంతి కలగాలన్న ఉద్దేశంతో మరి జయనత్ గ్రామం ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతరకు పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకు మరి పిల్లలందరికీ కూడా ఒక ఉల్లాసం వాతావరణం ఏర్పడాలని చెప్పి మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జయనత్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. వీరికి కూడా అధిక సంఖ్యలో పిల్లలు వచ్చి పాల్గొని గెలుపోటములు తీసుకోకుండా మరి గెలుపు ఎవరైనా ఒక్కళ్ళే గెలుస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా మరి మీరందరూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయంగా భావించి మరి ఎంపైర్కు మరి గ్రామస్తులకు పిల్లలందరూ సహకరించి ఈ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించిన D1 కెనాల్ ద్వారా దిగువకు నీటిని వదలడంతో కెనాల్కు ఆనుకొని ఉన్న పొలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు నీటిని వదలడంతో తమ పంట పొలాల్లో వరద నీరు వచ్చి చేరి పంట నష్టం వాటిల్లుతోందని ఆదిలాబాద్ రూరల్ మండలం దిమ్మ గ్రామ రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన పంట కోత సమయంలో కెనాల్ ద్వారా పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరడంతో పంటలన్నీ నీట మునిగాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా నీటిని వదలడంతో తాము తీవ్ర నష్టపోతున్నామని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తమ సమస్యలను అర్థం చేసుకోవాలని విన్నవించారు. ప్రత్యేక అధికారిని నియమిస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు పేర్కొన్నారు. దాంతో కట్ట మీద పొరుకుంటా మా చేనులకు రావడం జరిగింది. దాంతో మొత్తం ఎంత దింగనైంది. ఒక అధికారిని పెట్టి దీనికి నీళ్లకు ఒక టైం ప్రకారం దీన్ని ఎంత ఇవ్వాలి ఏం కథ అన్నది దాన్ని ఒక అధికారిని నిర్మించి దాన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆరుగాలం కష్టించి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతన్నలను గుర్తించి పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చే రైతులకు భోజన వసతి కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ జన్మదినం సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలను అందించారు. రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు సుదూర గ్రామాల నుండి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తూ ఉంటారు. వారి ఆకలిని తీర్చేందుకు ఆదిలాబాద్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ యూనిస్ అక్బానీ, జెడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, కస్తాల ప్రేమల, మంచికట్ల ఆశమ్మ, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. యూనిస్ అక్బానీ జన్మదినం సందర్భంగా మార్కెట్లో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆహార పొట్లాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెట్లో భోజన వసతి లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు యూనుస్ అక్బానీ జన్మదినం సందర్భంగా ఆహార పొట్లాలను అందించడం అభినందనీయం అన్నారు.
ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు ఆకలి గురించి ఆలోచించి అందులో నన్ను భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. రైతుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అందిస్తుందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లా నాయకులైనటువంటి యునూర్ సగ్వాని గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మరొక 1000 ప్యాకెట్లతోటి 1000 మంది రైతులకు మరి జన్మదిన సందర్భంగా అన్నదానం రైతులకు చేయాలని, కష్టపడి 6 కాలాలు కష్టపడి వాళ్ళు పనిచేసి పండిస్తే ఆ పంటను మనం తింటూ ఉన్నాం. వాళ్ళు పండించిన పంటను మనం రోజు భోజనం చేస్తున్నాం. ఒకరోజు కనీసం మన జన్మదిన సందర్భంగా వారికి మనం కొద్దిగా మరి అన్నదానం చేద్దామని చెప్పి యునూర్ సగ్వాని గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. సండే ఓయా మండే, రోజు కావో అండే అంటూ ప్రచారాన్ని అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కానీ మార్కెట్లో ఎక్కడ చూసినా పౌష్టికాహారం అందించే గుడ్లు లభించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సహజ సిద్ధమైన దానాను కోళ్లకు అందిస్తూ నాణ్యమైన నాటుకోడి గుడ్లను విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్లోని ఓ రిటైర్ ఉద్యోగి ఈ నూతన పద్ధతికి నాంది పలికారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే నాటుకోడి గుడ్ల ప్రత్యేకతపై ఏడిబి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కోడిగుడ్లు తినాలంటే ప్రజలు కాస్త ఆలోచిస్తున్నారు. మార్కెట్లో లభ్యమవుతున్న కోడిగుడ్లలో నాణ్యత లేకపోవడంకు తోడు పౌష్టిక ఆహారాన్ని అందించలేకపోవడంతో వాటిని తినడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు. బాయిలర్ కోడిగుడ్ల కంటే నాటుకోడిగుడ్లు ఎంతో మేలు చేస్తాయి. దీంతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన కోళ్ల ఫామ్లో ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే నాటుకోడి గుడ్లను విక్రయిస్తున్నాడు. ఆదిలాబాద్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పండరి తన కోళ్ల ఫామ్లో ఈ ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛమైన నాటుకోడి గుడ్డు మార్కెట్లో 14 రూపాయలు ధర పలుకుతుంటే అదే గుడ్డును కేవలం 9 రూపాయలకే విక్రయిస్తున్నాడు. తన వద్ద ఉన్న కడక్నాథ్, దేశీవాలి, BB 380 రకం కోళ్లకు మక్కలు, నూకలు, కూరగాయలు తదితర సహజ సిద్ధ దానా వేస్తూ నాటుకోళ్లను పెంచుతున్నాడు. దీంతో అతి తక్కువ ధరలో గుడ్ల ఉత్పత్తి చేస్తున్నాడు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలోని శివ కోళ్ల ఫామ్ యజమాని పండరి ఈ నూతన పద్ధతికి నాంది పలికారు. మార్కెట్లో లభించే గుడ్లు సహజ సిద్ధమైనవి కావు. కెమికల్స్ కలిపిన వివిధ కంపెనీల దానా వాడకంతో ఆ గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అవి తినడం ద్వారా ఆరోగ్యం మాట పక్కన పెడితే వివిధ రకాల రోగాలు ఆవహించే అవకాశాలుంటాయి. ఇలాంటి సమస్యలేమీ ఉండవద్దనే ఆలోచనతో శివా ఫామ్ రైతు సహజ సిద్ధంగా గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. సహజ సిద్ధంగా లభించే నూకలు, మక్కలు, సోయలను పట్టించి దానాగా తయారు చేస్తున్నారు. సాయంత్రం సమయాల్లో కూరగాయలను అందజేస్తున్నారు. దీంతో రైతు దానా ఖర్చు ఆదా చేస్తున్నాడు. అలా వచ్చిన గుడ్డును వినియోగదారులకు అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. అటు మార్కెట్లో 5 రూపాయలకే లభించే లేయర్ కోడిగుడ్డులో అన్ని రకాల ప్రోటీన్లు సమృద్ధిగా ఉండవు. కానీ నాటుకోడిగుడ్డు పరిపూర్ణమైన పౌష్టికాహారంలా ఉంటుంది. దీనిలో అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. అందులోనూ కడక్నాథ్ గుడ్డైతే ఇంకా మేలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివారికి, బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఈ గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. సులువుగా జీర్ణమవడమే కాకుండా అన్ని రకాల పోషకాలను అందజేస్తాయి. ధర కూడా మార్కెట్లో లభించే తెల్లగుడ్డుతో పోలిస్తే కేవలం 4 రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉంది. Thank you.
ఈ సందర్భంగా ఫామ్ యజమాని పండరి మాట్లాడుతూ, ఇప్పటికే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పౌష్టికాహార లోపం తాండవం చేస్తుందన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పౌష్టికాహార లోప ప్రాంతాల వారు ఈ గుడ్లను తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదంటే ప్రతిరోజు నాణ్యమైన గుడ్లు పెట్టే కోళ్లను కూడా సరఫరా చేసేందుకు రెడీయే అని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది నాటుకోడి గుడ్లను తీసుకెళ్తున్నారని, ముఖ్యంగా పౌష్టికాహార లోపం ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. వీటికి సహజ సిద్ధమైన ఆహారం ఇస్తున్నాము. నూకలు, మొక్కలు, ఆకుకూరలు, దీంట్లో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. వీటి తింటే ప్రజలకు ఆరోగ్యకరంగా ఇవి ఉంటాయి. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో శుక్రవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కీప్ ఆదిలాబాద్ సిటీ క్లీన్ అండ్ గ్రీన్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ పట్టణంలో వ్యాపారస్తులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి బ్యాగులను వాడాలని ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. స్వచ్ఛందంగా హోల్సేల్ ప్లాస్టిక్ వ్యాపారస్తులు ప్లాస్టిక్ను విక్రయించడాన్ని నిషేధిస్తున్నామని తెలపడం జరిగిందన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుంటే త్వరలోనే ప్లాస్టిక్ రహిత సిటీగా మారుతుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయో దాన్ని నిషేధానికై పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మన ప్లాస్టిక్ డీలర్స్ అంతా కూడా, హోల్సేల్ ప్లాస్టిక్ డీలర్ కూడా, దాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము ఎక్కడి నుంచి తీసుకురాము, ఎలాంటి అమ్మడం అనేది కూడా వీళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. పట్టణంలో ఎలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా మున్సిపల్ పరంగా అందరికీ అవగాహన కల్పిస్తూ పబ్లిక్ కూడా మాతో సహకరిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాము. ఇందుకు మన జగదీష్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ జగదీష్ గారు, మా కామర్స్ తరఫున పూర్తిగా సహకారాలు అందిస్తాం సార్. పట్టణానికి, పట్టణంలో పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు కూడా మేము చేస్తామని తెలియజేశారు. అందుకే జగదీష్ గారిని అభినందిస్తున్నాము. అలాగే హోల్సేల్ డీలర్ అంతా కూడా ప్లాస్టిక్ అయితే ఏదైతే సెల్ చేస్తారో వాళ్ళు కూడా మేము ఇలాంటి సింగిల్ ప్లాస్టిక్ తీసుకురాము సార్, ఇలాంటి సెల్ చేయడం అని తెలియజేయడం జరిగింది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా మార్కెట్కి వచ్చేటప్పుడు జ్యూట్ బ్యాగులు కానీ లేదా బట్ట సంచులు కానీ తీసుకుని వచ్చే వాళ్ళ యొక్క కూరగాయలు కానీ తీసుకెళ్ళాలని కోరుతున్నాము. ఇట్టి ఇది అందరికీ కూడా ముందు తరాలకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లాస్టిక్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేస్తాం. బజారత్నూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నాయకులు విలాస్, రఘునాథ్ పవర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ, పత్తి ఉత్పత్తిలో భాగస్వాములైన సామాజిక న్యాయం గౌరవప్రదమైన పని కల్పించాలని అన్నారు. కనీస గిట్టుబాటు ధర 8,000 ఉండాలని అన్నారు. రైతులకు పెన్షన్ ఇవ్వాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఐఎల్ఓ కోఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. డిసెంబర్ జనవరి మాసాలలో గ్రామ అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యాబోధన చేయడానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఈ శిక్షణకు జిల్లా వ్యాప్తంగా 50 ఉపాధ్యాయులు హాజరయ్యారు. విలీన విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక బోధనలు చేయడానికి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నుండి 50 ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరికి 2 రోజుల పాటు శిక్షణను అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్ఓ నర్సయ్య మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో కలిసి బోధన చేయడం జరుగుతుందన్నారు. ఈ విద్యార్థులను మే నెలలో ఐఆర్పీల ద్వారా సర్వే నిర్వహించి గుర్తించడం జరిగిందని తెలిపారు.
గుర్తించిన విద్యార్థులను ప్రత్యేక అవసరాలు కలిగిన పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. వారికి ఆలింకో ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి అవసరమైన ఉపకరణాలను అందించడం జరుగుతుందని చెప్పారు. వీరికి ప్రత్యేక బోధనను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణను ఇస్తున్నామని పేర్కొన్నారు. విలీన విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేయడానికి నేడు ఆదిలాబాద్ జిల్లా నుండి 50 మంది ఉపాధ్యాయులను ట్రైనింగ్ నిమిత్తమై ఇక్కడికి పిలవడం జరిగింది. ముఖ్యంగా వారి పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో పాటు బోధన చేయడం అనేది జరుగుతుంది. ఈ విద్యార్థులను మొట్టమొదలు మా దగ్గర పనిచేస్తున్న ఐఆర్పీలు సర్వే మే నెలలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో గుర్తించినటువంటి విద్యార్థులకు పాఠశాలలో వాళ్ళను చేర్పించడం జరిగింది. తర్వాత వారికి అలింకో ద్వారా వారికి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరము వారికి ఎలాంటి ఉపకరణాలు అవసరమవుతుందో అవసరమైనటువంటి ఉపకరణాలను కూడా అలింకో తర్వాత అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యం లోపల ఉపకరణాలను వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం 2 రోజులు ఇక్కడ ఆదిలాబాద్ డైట్లో కొనసాగుతుంది. ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ జన్మదిన వేడుకలను మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, పండ్లను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మానసిక విద్యార్థుల పాఠశాలలో ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అక్బానీ జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అబ్దుల్ అజీజ్, అర్ఫత్ ఖాన్, విఠల్, శ్రీకాంత్, రూపేష్ రెడ్డి, ఇర్షద్, జర్నలిస్ట్ నాయకులు బేత రమేష్, లక్ష్మీపురం రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ మేరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పండ్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు యూనుస్ అక్బానీని షాల్వాతో సన్మానించారు. ఈ మేరకు యూనిస్ అక్బానీ మాట్లాడుతూ జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా చిన్నారులతో జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఇతరులు కూడా తమ కుటుంబంలో ఎవరి జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నా ఈ మానసిక విద్యార్థుల మధ్య జరుపుకొని వారి అవసరమైన వస్తువులను అందించడంలో కలిగే ఆనందం మరెక్కడా దొరకదన్నారు. మనం సమాజం కోసం ఏమైనా చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కాస్ట్. మన ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఆప్కే పడోస్ కా మిస్ సెజారి నేబర్, మీరు నేబర్ కా ఆప్ లోగ్ ఖ్యాల్ రఖనా బోల్ కే ఇండికేషన్ హమారే ఖురాన్ మే లిఖా హువా హై, ఉస్మే జాత్ బోల్ కే లిఖే సో నహీ హై. ఏక్ మానవతా కే హిసాబ్ సే ఏక్ ఛోటా సా కామ్ హమ్ కర్నా బోల్ కే ఉన్ బచ్చో కే సాథ్ మే జిన్కో కోయి ఇస్ చీజ్ కా కాన్షియస్ నహీ హై, వో కోయి బాత్ నహీ కర్ సక్తే, కోయి దేఖ్ నహీ సక్తా, కోయి సే చల్ నహీ సక్తా, ఉన్కే సాథ్ మే హమ్ లోగ్ హమారీ ఖుషీ అగర్ మనాయే హే ఖుషీ మే బచ్చే భీ షామిల్ హో రే, ఈ హమారే లియే బహుత్ బడి బాత్ హై. ఐ యామ్ ఎ లక్కీ పర్సన్, టుడే ఐ యామ్ సెలబ్రేటింగ్ అలాంగ్ విత్ దిస్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్. యు డోంట్ నో హౌ ఇస్ ద లొకాలిటీ, హౌ ఇస్ ద అట్మాస్ఫియర్, మగర్ కుచ్ నా కుచ్ ఉన్కే సాథ్ మే రహకే అగర్ హమ్ బర్త్డే మనా రే హమ్కో ఇత్నా శాంతి లగేగా, ఇస్కో జిందగీ భర్ నహీ భుల్ సక్తే. మేరే లైఫ్ కా మే ఫస్ట్ బర్త్డే బచ్చో కే సాథ్ మనా రహా హూం. వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దూడ చనిపోవడంతో కొందరు పట్టణ యువకులు దూడకు అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గోమాత సేవా సమితి సభ్యులు గణేష్ వర్మ, శ్రీనివాస్, రాహుల్, విజయ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అటు యజమానులు పశువుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, మూగజీవాలను కాపాడాలని కోరారు. వాటికి పచ్చగడ్డి వేయాలని, నీటి వసతులను కల్పించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి. 3 గంటల పాటు కాలనీలో కాలినడకన కలియదిరిగిన ఎమ్మెల్యే, కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్న జోగురామన్న. నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలి. రైతులను మోసగించే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్న కలెక్టర్,
మార్కెట్ యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న దివ్యా దేవరాజన్. పౌష్టికాహారాన్ని అందించే నాటుకోడ్లపై ప్రజల మక్కువ, తక్కువ ధరలకు గుడ్లను విక్రయించేలా చర్యలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సహజ సిద్ధమైన దానాతో కోళ్ల పెంపకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.